నేటి దినాల్లో చాలామంది పరలోక సంగతులు చూడలేకపోతున్నారు, దర్శనాలు చూడలేకపోతున్నారు. ఏ దర్శనాలు చూడాలి? ఏ దర్శనాలు? కొబ్బరి చెట్టు పచ్చగా ఉంది, ఇదిగా అది. పరలోక సంబంధమైన దర్శనాలు మనం చూచుదుముగాక. ఆమేన్. పరలోక సంబంధమైన సంగతులు మనం తెలుసుకోగలగాలి. కానీ నేటి దినాల్లో చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం సీరియల్ చూడడానికే టైం సాల్తలేదు, సినిమాలు చక్కబెట్టడానికే టైం సాల్తలేదు. సెల్ ఫోన్లో ఇంకా చాలా రీల్స్ ఉండిపోయినట్టున్నాయి. ఇటు పుదత్వానయ్యే చూస్తున్నా, ఇంకా చాలా ఉండిపోయినాయి. చూడకూడదు, ఎఫ్బీలో ఉంటాయి, ఆ పక్కన యూట్యూబ్లో ఉంటాయి, ఈ పక్కన ఇన్స్టాలో ఉంటాయి, ఆ పక్కన షేర్ చాట్లో ఉంటాయి, ఈ పక్కన యోయోలో ఉంటాయి. అన్నీ నువ్వే కవర్ చేసేస్తావు. ఏ టైంలో చూసినా ఆన్లైనే. ఏ లైను? అందుకనే దేవుడి లైన్లో లేవు నువ్వు. ఎప్పుడు చూడు ఆన్లైనే. అర్ధరాత్రి చూసినా వాట్సాప్లో ఆన్లైన్లోనే కనబడతారు. ఏ టైంలో తెల్లజ్జామున చూసినా ఫేస్బుక్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఏం పాపం, అన్నీ కవర్ చేయాలి కదా. నువ్వు కవర్ చేసేయాల్సినవి అన్ని లైన్లు కాదు, నువ్వు కవర్ చేయాల్సింది దేవుని లైన్. హెవెన్లీ ఆన్లైన్లో మనం ఎప్పుడు కనెక్టింగ్లో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ తగ్గితే అది పెరుగుద్ది. నేటి దినాల్లో ఎక్కువైపోయాయి. అందుకనే యవనస్తులు ఏం చూడలేకపోతున్నారు? దర్శనాలు చూడలేకపోతున్నారు. శుభ్రంగా గొరకెట్ నిద్రపోయి కళ్ళగా అంటున్నారు. ఏం అంటున్నారమ్మా? అంతేనా కలలుగానే పని? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం ఎవరిదే? వృద్ధులది. ఎవరిదమ్మది? వృద్ధులు కలలుగందురు, యవనులు దర్శనములు చూస్తారు అని రాయబడింది కదా. అది లేదు ఇప్పుడు. ఏ ఎందుకని? పొద్దుతమాను సెల్ ఫోన్ అట్టుకుని కూర్చుని ఇక దైవ దర్శనం లేదు, లోక విధానాల్లో సాగిపోవడమే. మొన్న చెల్లెమ్మ లైవ్లో పాట పాడుతుంది, లిప్స్టిక్ ఫుల్గా కారిపోతుంది పక్కన. ఇలా అన్నానని ఏమనుకోద్దు మరి. ఏంటే ఎవరు ఈవిడికి ఇన్స్పిరేషను? పరలోకంలో దేవదూతలు అంటారా, లేకపోతే ఈవిడికి ఎవరన్నా హీరోయిన్ ఇన్స్పిరేషన్ అంటారా? ఓ తెగపామేసింది, తెక్కారిపోతుంది పక్కన. హలో, ఆ ఇన్స్పిరేషన్ వద్దునానా? ఏ మనకి ఎవరు ఇన్స్పిరేషన్గా ఉండాలి తెలుసా? మొదట దేవుడు, దేవుని సేవకులు, అలాగే దేవదూతలు మనకి ఇన్స్పిరేషన్గా మనం సాగిపోదుముగాక. హల్లెలూయా. ఈ మాట కొంచెం జాగ్రత్తగా విందాం. పరలోకంలో జరుగుతున్న సంగతులు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు అన్నారోజు ఎక్కువ కాలం ఉండేది ఎక్కడ? అక్కడే. భూమి మీద ఉండిపోతారా? 100 ఏళ్ళు పోయాకన్నా వెళ్ళిపోవాలి కదా. పోన్లే 150 ఏళ్ళు బతికేకన్నా వెళ్ళిపోవాలి కదా. మెతూషల్లా 969 సంవత్సరాలు బతికేసినా తర్వాత అన్న ఎక్కడికి వెళ్ళిపోవాలి? పైకి వెళ్ళిపోవాలి కదా. ఏ పైకి రావాలని లేదా? పైకి రావాలనుకుంటే అక్కడ ఏం జరుగుతుందో వినండి చక్కగా. అక్కడ జరిగేటటువంటి సంగతులు చాలా బాగుంటాయి. ఏమండి, ఆ ప్రకారంగా మన సంఘం ఉంటే, ఆ ప్రకారంగా మన జీవితం ఉంటే, ఇక పరలోక సంబంధమైన వ్యక్తిగా మనం భూమి మీద నడవడం ప్రారంభిస్తాం. మనం నడుస్తున్నప్పుడు పరలోకమే మనతో కూడా నడవడానికి ఇష్టపడుతుంది. మనం నడుస్తున్నప్పుడు ఇదిగో ప్రభువే మనతో కూడా నడవడానికి ఇష్టపడతాడు. మనం నడుస్తున్నటువంటి సమయంలో దేవదూతలు మనతో కూడా నడవడానికి ఇష్టపడతారు. ఎప్పుడు తెలుసా? మనం పరలోకానికి నచ్చినట్టుగా, పరలోకం మెచ్చినట్టుగా, పరలోకంలో ఎలా జరుగుతుందో అలాగే భూమి మీద జరుగునుగా. కానీ ప్రార్థన చేయడం కాదు. పరలోక ప్రార్థన చెప్తా ఉంటాం ఏమని? అయ్యా, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి యందును నెరవేరుగాక. భూమి గొడవ అలా ఉంచు, నీ గొడవ చూడు ముందు. నీ జీవితంలో నెరవేరుతుంది ఆయన చిత్తం? అసలు పరలోకంలో ఏముందో ముందు తెలుసుకుంటే భూమి మీద అలాగే ఉందో లేదో మనకు అర్థమవుతుంది. పరలోకమంతా మెయిన్ ఎవరుంటారు తెలుసా? దేవుడు. అక్కడ కేంద్రములో ఎవరుంటారు తెలుసా? దేవుడు. అక్కడ మెయిన్ ప్లేస్, సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉంటాడు? దేవుడే ఆసీనుడై ఉంటాడు. అందుకని అక్కడ దేవుని చిత్తమే నెరవేర్చబడుతూ వస్తుంది. అయితే ఈరోజు నేను వచ్చిన ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. అదేంటంటే, నీ జీవితంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? నా జీవితానికి నేనే రాజు, నేనే రాణి అనకండి. ఎవరో నీ జీవితానికి ఎవరు రాజుగా ఉండాలి? దేవుడే రాజు. చెప్పండి, ఎవరు రాజు? గట్టిగా చెప్పండి. హలో, దేవుడే నీ జీవితానికి రాజుగా ఉంటే,
దేవుడే నీ జీవితానికి కేంద్ర స్థానంలో గనక నువ్వు ఆయనకి చోటు ఇవ్వగలిగితే ఆయన నీ జీవితంలో ఉండి పరిపాలన చేసే విధానం ఎలా ఉండదు తెలుసా? నిన్ను కూడా ఆయనకి తగ్గట్టుగానే రాజుగా ఈ భూమి మీద నడిపించబోతా ఉన్నాడు. చప్పట్లు కొడదాం. ఆయన చిత్తము నెరవేర్చిన వాడు ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు. ఆయన చిత్తానికి విరుద్ధంగా నడిచిన వాడు ఎల్లప్పుడూ నాశనం వైపే వెళ్ళిపోతూ ఉంటాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.